హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ పునిగంటి ఆకు ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. సో అందరికీ తెలిసిందే పునిగంటి ఆకు ఐస్కి చాలా మంచిది, అలానే స్కిన్కి కూడా న్యాచురల్ గ్లో వస్తుందని. సో టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంటుంది, ముఖ్యంగా రోటీస్లోకి అలానే రైస్లో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో ఇక లేట్ చేయకుండా లెట్ స్టార్ట్. సో ముందుగా దీని కోసం స్టవ్ మీద ఒక వెజల్ని పెట్టుకుని అందులోకి 1 కప్ వరకు బాగా వాష్ చేసిన పెసరపప్పును వేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్ వరకు వాటర్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. సో పెసరపప్పును మరీ ఎక్కువ బాయిల్ చేయకండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా బాయిల్ అయితే చాలు. సో ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, అలానే 2 ఎండుమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని, అలానే స్మాష్ చేసిన 4-5 వెల్లుల్లి వేసుకుని ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపును వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే టొమాటో ముక్కలు బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. టొమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, అలానే తగినంత సాల్ట్ని కూడా వేసుకుని 1/2 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి బాగా వాష్ చేసుకున్న 5 కట్టల పునుగంటి ఆకుకూరను వేసి మీడియం ఫ్లేమ్లోనే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత మూత తెరిచి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న పెసరపప్పుని విత్ వాటర్ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మాత్రమే 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. సో ఏ ఆకుకూరైనా కూడా మనకు చాలా త్వరగా కుక్ అయిపోతుంది. సో మనం కుక్ చేసేటప్పుడు కూడా 2-3 మినిట్స్ పాటే కుక్ చేయాలి, అంతకన్నా ఎక్కువ కుక్ చేసినా అందులో ఉన్న న్యూట్రియన్స్ అండ్ మినరల్స్ వెళ్ళిపోతాయి. సో ఇలా 1 మినిట్ పాటు కుక్ చేసిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో హెల్తీ అయిన పునగంటి ఫ్రై రెడీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.